అందరికీ నమస్కారం నేను మీ సంగీత వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్ ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను రోజు మనం ఏం చూడబోతున్నామంటే ఇరవై ఏడవ వారంలో మీ చిన్నారి ఎలా ఉంటుంది ఎంత బరువు ఉంటుంది ఎంత పొడవు ఉంటుంది బేబీలో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందామా అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ వీడియో గర్భవతులు ఇరవై ఏడవ వారంలోకి వచ్చేసారా ఇప్పుడు మీరు ఆరవ మాసంలో ఉన్నారు ఈ యొక్క మాసంలో మీ చిన్నారి ఎంత పొడవు ఉంటుందో తెలుసా సుమారు ముప్పై ఆరు పాయింట్ ఆరు సెంటీమీటర్ల పొడవు మరియు ఎనిమిది వందల డెబ్బై ఐదు గ్రాముల వరకు బరువును కూడా కలిగి ఉంటుంది ఈ యొక్క వారంలో మీ చిన్నారిలో చాలా ముఖ్యమైన డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి అవి ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా చూస్తే బ్రెయిన్ డెవలప్మెంట్ మీ చిన్నారి యొక్క బ్రెయిన్ అయితే చాలా ర్యాపిడ్గా గ్రోత్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు మీ చిన్నారి అనేది తన యొక్క బ్రెయిన్ అనేది బేసిక్ ఫంక్షన్స్ అనేవి కంట్రోల్ చేయడం నేర్చుకుంటుంది అంటే బేబీ యొక్క బ్రీతింగ్ని టెంపరేచర్ని కంట్రోల్లో పెట్టుకోవడం బేబీ యొక్క హార్ట్ రేట్ని కంట్రోల్లో పెట్టుకోవడం సో ఇవన్నీ కూడా బ్రెయిన్ కేపబుల్గా ఈ యొక్క వారంలో చేయగలుగుతుంది ఇక్కడ రెండవదిగా చూస్తే చెవుల యొక్క అభివృద్ధి వినికిడి అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది ఈ వారంలో ముఖ్యంగా బయట నుండి వచ్చే శబ్దాలు చాలా క్లియర్గా వినిపించుకోగలుగుతుంది మీ చిన్నారి అంతేకాదు మీ యొక్క వాయిస్ మీ యొక్క హార్ట్ బీట్ కూడా బేబీకి బాగా వినిపిస్తుందంట సో ఈ వారంలో మీ చిన్నారి యొక్క వినికిడి అనేది ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటుందని మీరు తెలుసుకోండి ఇక లంగ్స్ విషయానికి వస్తే మీ యొక్క బేబీ లంగ్స్ అయితే ఇప్పటికీ అయితే పూర్తిగా మెచ్యూర్ అవ్వండి బయటకు వచ్చిన తర్వాతనే పూర్తిగా మెచ్యూర్ అయితే అవుతాయి బట్ అవి కంటిన్యూస్గా అయితే డెవలప్ అవుతూ ఉంటాయి బేబీ యొక్క బ్రీతింగ్ ప్యాటర్న్ని నేర్చుకోవడానికి ఇవి కంటిన్యూస్గా అయితే డెవలప్మెంట్ అనేది ఈ వారంలో ఉంటుంది ఇక నెక్స్ట్ మూమెంట్ విషయానికి వస్తే మీ చిన్నారి యొక్క మూమెంట్స్ అయితే చాలా యాక్టివ్గా ఉంటాయండి అంతేకాదు బయట నుండి వచ్చే శబ్దాలకు మీ చిన్నారి తగిన విధంగా మూమెంట్స్ కూడా చేస్తుంది ముఖ్యంగా మీరు కడుపును తాకినప్పుడు లేదా మీరు అధికంగా వాయిస్ ఏమన్నా ఇచ్చినప్పుడు బ్రైట్ లైట్కి కూడా స్పందించగలుగుతుంది మీ చిన్నారి సో మూమెంట్స్ అయితే చాలా యాక్టివ్గా ఉంటాయి ఈ వారంలో ఇక మేజర్ ఆర్గాన్స్ విషయానికి వస్తే అంటే ఊపిరితిత్తులు కిడ్నీస్ మరియు బ్రెయిన్ హార్ట్ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా గ్రోత్ అవుతూనే ఉంటుందండి బట్ ఇంకా అయితే అవి మెచ్యూర్గా పూర్తిగా అభివృద్ధి చెంది ఉండవు బట్ రెగ్యులర్గా అయితే కంటిన్యూస్గా గ్రోత్ అనేది ఈ వారంలో మీరు గమనించవచ్చు ఇక కంటి విషయానికి వస్తే బేబీ యొక్క లిడ్స్ అనేవి ఫామ్ అవుతాయండి అంతేకాదు ఈ యొక్క ఐ లిడ్స్ అనేవి ఓపెన్ చేసుకోవడము క్లోజ్ చేయడము ఇలాంటి పనులు కూడా ఈ వారంలో మీ చిన్నారి చేయగలుగుతుంది ఇంకా బేబీ పొజిషన్ విషయానికి వస్తే ఈ టైంలో అయితే మీ బేబీ ఇంకా హెడ్ ఓన్ పొజిషన్లోకి వచ్చి ఉండదండి బ్రీచ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ట్రాన్స్ఫర్స్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది బట్ ఏం పర్వాలేదు ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి డెలివరీకి ఈ పొజిషన్ అనేది బేబీ పొజిషన్ ఏ విధంగా ఉన్నా భయపడాల్సిన అవసరం అయితే ఉండదు ఈ యొక్క ఇరవై ఏడవ వారంలో మీ చిన్నారి యొక్క డెవలప్మెంట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క మాసంలో మీకు స్కానింగ్ అనేది కూడా ఉంటుందండి సో స్కాన్ ద్వారా కూడా బేబీ డెవలప్మెంట్ అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్